నమస్తే, ఐ యామ్ దేదీప్య. ఈరోజు మీకు మరో కథ చెప్తాను. ఇప్పుడే మారల్ చెప్పను, లాస్ట్కి మారల్ చెప్తాను. ఓకే, మూడు జల్లెడ పరీక్ష, ట్రిపుల్ ఫిల్టర్ టెస్ట్ ఆ కథ పేరు. ఒకసారి వినండి. ఒకసారి చాణక్యుని దగ్గరకు అతని మిత్రుడు ఒకడు వచ్చి, నీకు తెలుసా, నీ మిత్రుడు గురించి నేను ఒక విషయం విన్నాను అని ఎంతో ఉత్సాహంగా ఇంకేదో చెప్పబోతున్న అతన్ని చాణక్యుడు ఆపి, నీవు నా మిత్రుడు గురించి చెప్పబోయే ముందు ఒక్క నిమిషం సావధానంగా నువ్వు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లెడ పడదాం, దీన్ని నేను మూడు జల్లెడ పరీక్ష అంటాను అని అడగడం మొదలుపెట్టాడు. మొదటి జల్లెడ, నిజం. నీవు నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం ఖచ్చితమైనదని నీకు తెలుసా అని అడిగాడు. అందుకు ఆ స్నేహితుడు, లేదు, ఎవరో అంటుండగా విన్నాను అని అన్నాడు. అంటే నువ్వు చెప్పబోయే విషయం నిజమైనదే అని నీకు తెలియదన్నమాట అని చాణక్యుడు అన్నాడు. సరే, రెండో జల్లెడ, మంచి. నువ్వు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించిన మంచి విషయమా అని అడిగాడు చాణక్యుడు. కాదు అన్నాడు చాణక్యుని స్నేహితుడు. అంటే నువ్వు నా మిత్రుని గురించి చెడు చెప్పాలనుకున్నావు, అది కూడా నీకు ఖచ్చితంగా నిజమని తెలియని విషయం. సరే, ఇంకా మూడో జల్లెడకు వెళ్దాం అన్నాడు చాణక్యుడు. మూడో జల్లెడ, ఉపయోగం. నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగమైనదా అని చాణక్యుడు అడిగాడు. లేదు అన్నాడు ఆ మిత్రుడు. అయితే నువ్వు చెప్పబోయే విషయం నిజమైనది, మంచిది, ఉపయోగకరమైనది కానప్పుడు నాకు చెప్పడం ఎందుకు అని అన్నాడు చాణక్యుడు. ఇందులో మనం గమనించాల్సిన నీతి ఏంటంటే, మన గురించి, మన వాళ్ళ గురించి చెడు వార్తలను, విషయాలను మోసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒక విషయం వినే ముందు ఈ మూడు జల్లెడ పద్ధతిని అనుసరిస్తే మన బంధాలు నిలబడతాయి, మంచి పెంపొందుతుంది, చాడీలు నివారించబడతాయి. కాబట్టి మనం ఇప్పటి నుంచి మనం చెప్పబోయే విషయం, అంటే ఇతరులు మనకు చెప్పేటటువంటి విషయం నిజమా, మంచి ఉందా, ఉపయోగకరమైందా లేదా, ఈ మూడు విషయాల మీద దృష్టి ఉంచి అప్పుడు అది అవసరమైతేనే మనం విందాము. మనం కూడా ఒకరి గురించి మాట్లాడేటప్పుడు అది నిజమేనా, మంచి విషయమా, ఉపయోగకరమైందా అని తెలుసుకొని మాట్లాడదాం. అప్పుడు మన బంధాలు ఖచ్చితంగా నిలబడతాయి.